మా ఇంటికి రావే నాలుగు రోజులు ఉండిపోదువు గాని. అబ్బా నువ్వు ఎందుకు పిలుస్తున్నావు నాకు తెలీదు, గాజులు కొట్టేయడానికే కదా. ఏం అక్కర్లేదు, నేను మీ అన్నయ్య దగ్గరే ఉంటాను. నువ్వు ఎక్కడైనా ఉండవే, నువ్వు వచ్చాక నీ గాజులు నాకే రావాలి, రాకపోతే అప్పుడు చెప్తా. పోవే, మీ దగ్గరే ఉంటా. మరి ఇప్పుడే లాయర్ని కలిసి వస్తానరా, మన పొలం మన చేతికి రావడానికి ఇంకొక ఆరు నెలలు పడుతున్నారు. అది అమ్మేసి ఆ నగలు చేయందా అనుకున్నాను, ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదు. ఓ పని చెప్తే. ఏంటది? రెండు గోల్డ్ నగలు తెచ్చి బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకున్నాం. అది ఎలాగ నీ చేతిలో పనే, పైగా బ్యాంక్ లో లోన్ శాంక్షన్ చేసేది కూడా నువ్వే. ఊరుకోరా, మన బ్యాంక్ లో లక్ష రూపాయలకు మించి ఎవరికి లోన్లు ఇవ్వట్లేదు కదరా. ప్రసాదు, నీకోసమే చూస్తున్నాను రా. ఏంట్రా? నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటది? ఇప్పుడు ఆ మేనేజర్ గారు ఏం చేస్తున్నాడు, సువర్ణ వచ్చినప్పుడల్లా ఎవలోకల్ నగలు తీసి దానికి ఇస్తున్నాడు. అదేం చేస్తుంది, మళ్ళీ మూడు నాలుగు రోజులు పట్టుకు పెట్టేస్తుంది. అయితే నేనేమంటానంటే, చాలా రోజుల నుంచి తాకట్లో ఉన్న కస్టమర్ నగలన్నీ తీసి అమ్మవారి నగలు చేయించి అలంకరించేద్దాం. విను, ఇంకో ఆరు నెలలు నీ పొలం చేతికొచ్చేద్దా, వెంటనే అమ్మేసి యాజిటీ ఏ నగలు అయితే తీసినా అన్ని చేంజ్ చేసి లాకర్లో పెట్టేద్దాం. పోరా, జాబ్ కే రిస్క్. ఎండోమెంట్స్ వాళ్ళకి తెలిస్తే ఫ్యామిలీ రిస్క్ వద్దు, ఆలోచించుకో. బొక్క పాండు 10 గ్రాములు, బొత్తుల నారయ్య 8 గ్రాములు, పుట్టు నాగరాజు లక్కవరం. వీళ్ళకి తెలుసా బాగా, 80 తులాలు, పెట్టి 5 ఏళ్ళు అయింది. నెల నెల టెన్షన్ గా వడ్డీ కడుతున్నాడు, సంవత్సరానికి ఒకసారి మార్చి 31న అప్పు రెన్యువల్ చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడు, పావుల వడ్డీకి క్రాప్ లోన్ తీసుకుని బయట రీల్ జీరోలకి 10 రూపాయల వడ్డీకి ఇవ్వడానికి మరిగాడు. ఇడు ప్రిపేర్ ఆడు పద. కావాల్సింది 100 తులాలు, మరి మిగతా 20 తులాలు. మా మెళ్ళ ఉంది, లాక్ కొత్తనుండు, ముందు మొదలు పెట్టరా, తర్వాత అదే వస్తుంది. పద. ప్రసాద్, నా నగలు మొదలెట్టావా? నిన్నే కరగబెట్టా. 10 రోజుల్లో ఇచ్చేస్తామన్నమాట. ఏంటక్క ఏవో నగలు అంటున్నావు? మొన్ననే ప్రసాద్ కి 20 కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని. ప్రసాద్ కదా బానే చేస్తాడు. దొరికేసిందిరా. అర్థం కలిపి కలిపి. తాత ఒకసారి రా. తాత ఆ కండు ఒకసారి పట్టు పట్టు. కాదురా, నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు, ఇది కూడా ఒక రకంగా అప్పే. మన పొలం రాగానే తీర్చాల్సిందే, ముందు నువ్వు పని మొదలుపెట్టు. నగలు జాగ్రత్త, మన ఇంట్లో ఉండే ఆదవులకి నగలు కనిపించకుండా చూసుకో. ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే అలుపు సొలుపు ఉండదు. ఈ రోజు మీకు పండగే, బాగా తినండి. బోరుడు గుడ్లు పెట్టాలి, ఏమిట్రా ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోషేస్తున్నావు, ఈ కోళ్ళను పొలాల మీద దోరొచ్చు కదా, ఫ్రీగా తింటి. మొన్న అలాగే 20 వదిలితే 19 తిరిగి వచ్చేయండి. అందులో ఓ పెట్టినవాడో ఎత్తిసేయండి బాబు. నమస్కారం అండి నాగరాజు గారు. ఏమయ్యా యేసోబు రా,
అప్పు తీసుకున్నావు కదా తెచ్చావా డబ్బులు వడ్డీతో? మీ అప్పులకో చెప్పులు దండండి, మీ వడ్డీలకి అట్లాగే చచ్చిపోతానండి బాబు. మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు చెతగొట్టేస్తుందండి. ఇంకెందుకులేండి బాబు, మీ వడ్డీతో పాటు ఇదిగో 400 ఇచ్చేస్తాను, నా కోడి నాకు ఇచ్చేయండి. ఏంట్రా నా కోడిని ఓని ఇచ్చేస్తున్నావు? నాకు ఇవ్వాల్సిన 400 ఓకే, డామేజ్ 500 ఎవడు తండ్రి బాబిస్తాడా? డామేజా? డామేజ్ ఏంటండి బాబు? ఒరే యేసోబు, నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఇవ్వండి నాకు అవసరం ఉంది 300 ఇమ్మని చెప్పి నీ కోడి పుంజు తాకట్టు పెట్టావు. నేను నీ మీద ప్రేమతో కోడి పుంజును తాకట్టు పెట్టుకుని నీకు అప్పించా. ఇది మంచి కోడి పుంజు అనుకుని మా ఇంట్లో ఫ్రీగా వదిలేశా. ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది, చూసి ఊరుకుందా దాన్ని గీకింది, గీకి ఊరుకుందా దాన్ని రేప్ చేసింది, దాని జీవితాన్ని నాశనం చేసేసింది. ఫలితంగా ఏమైంది? 11 కోడి గుడ్లు, 9 పిల్లలు. గుడ్లు 11 అయితే పిల్లలు 9 ఎలా ఉంటాయండి? 2 గుడ్లు ఆమ్లెట్ వేస్తున్నారులే. నరబై, నువ్వు నీ మగ పుంజును తీసుకెళ్తానంటున్నావు, బకతోడు లేకుండా నా కోడి పెట్ట రేపటి నుంచి తన జీవితాన్ని ఎలా ముందుకు నెట్టుకెళ్ళగలుగుతుంది? సాటి కోడి పెట్టలు ఏమంటాయి? నా కోడి పెట్టని చెడిపోయావు, చెడిపోయా అంటే కాకుల్లాగా పొడవు. కాబట్టి నీ కోడి పుంజుని, కోడి పెట్టని, పిల్లల్ని 3000 ఇచ్చి తీసుకెళ్ళిపో. 3000? నా కోడి వద్దు, మీ పిల్లలు వద్దు, మీరే ఉంచుకోండి, మీరే ఉంచుకోండి. చిచి, దిక్మాల్ సంత, దిక్మాల్ సంతని వడ్డీ కింద ఎవడైనా కోళ్లు కుక్కలే తాగట్టెట్టుకుంటాడా? చాకరీ చేయలేక చేస్తున్నాను. డబ్బులు ఊరకనే వస్తాయా? ఎంత వస్తాయి ఏం లాభం? మెళ్ళ పస్తారు తప్ప ఇంకో దిక్కు లేదు. ఉన్న బంగారం అంతా అట్టుకెళ్ళి బ్యాంక్ లో తగలెట్టావు. ఆ బంగారం బ్యాంక్ లో పెట్టి పాల వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా. ఆ డబ్బులు ఊరంతా 10 రూపాయల వడ్డీకి తిప్పుతున్నా, తెలుసుకో. అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా, నేను అలాగే సంపాదిస్తా. రేపు ఆ సింగపూర్ సంబంధం వాళ్ళకు కూడా కూతుని ఇలాగే చూపిస్తావా? అవును కదే, సింగపూర్ సంబంధం గురించి మర్చిపోయాను, పెళ్లి కొడుకును చూడలేదు కదూ. ఏమయ్యా, కాంక మహాలక్ష్మి గారు సింగపూర్ సంబంధం చూస్తున్నావంట, మన పరిస్థితి ఏంటి? ఒరే నరసింహ, మీ అమ్మగారు నిన్ను తీసుకెళ్లి చెత్తపుట్ట పక్క నిలబెట్టింది అనుకో, చెత్తేరికెళ్లేవాడు కూడా నిన్ను తీసుకెళ్లడరా, అది నీ పొజిషన్. నా కూతుర్ని గాల్లో తిరిగేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను తప్ప నీలాగా గాలికి తిరిగేవాడికి ఇచ్చి పెళ్లి చేయను. అత్తయ్యం చేసుకోకముందు నువ్వు గాలోడివే, మా అమ్మ చెప్పింది. ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేనో చూస్తాను. చూశావే, వీడికి మన కూతుర్ని ఇయ్యాలంట. అరే అయ్యా, కనక మహాలక్ష్మి ఎక్కడా? నీ లయలో తేడా వస్తోంది, నిద్రలో ఉన్నావా? ఊహలో ఉంది మాస్టర్, అక్కడికి పెళ్లి చూపులు. అవునా మహాలక్ష్మి? అవును మాస్టర్, సింగపూర్ సంబంధం. ఆహా, సంబంధం కుదిరితే అదృష్టవంతురాలివే. ఆల్మోస్ట్ కుదిరింది మాస్టర్, ఆల్రెడీ ఫోటో చూసి లైక్ కూడా కొట్టేశానండి. సింగపూర్ నుండి ఫ్లైట్ లో అలా వచ్చి ఫార్మాలిటీస్ అన్ని చూసుకుని ఇలా ఫ్లైట్ లో వెళ్ళిపోవాలంట. మహాలక్ష్మి, ఫోన్ వచ్చింది. ఓ, అమెరికా నుంచేనా మాస్టర్? ఒక్క నిమిషం, నా ఫ్రెండ్. అలాగే. హలో, ఎక్కడున్నావే? నేను డాన్స్ క్లాస్ లో ఉన్నాను. నీకు సంబంధం కుదిరిందంట, మా పద్మ చెప్పిందిలే. సింగపూర్ ఫ్లైట్ లో వస్తున్నాడు. సింగపూరా? అదెంత ఉంటది, మళ్ళీ అక్కవరం అంత ఉంటది. అయినా మ్యాప్ లో చూడు, మా అమెరికా పక్కన చెల్లిగారులా చిన్నగా ఉంటది. అయినా నాకులాగా అందరికి అమెరికా సంబంధం కుదరొద్దు. నీకు విషయం తెలుసా? మొన్న బాత్రూంలో కాలు జారిన దగ్గర నుంచి మా ఆయన నన్ను అస్సలు ఏ పని చేయనట్లేదే. ఏమైనా కాలు జారడం నీకు బాగా కలిసి వచ్చింది లేవే. ఇక్కడ కాలు జారితేనేగా మీ నాన్న అర్జెంట్ గా పెళ్లి చేసి పంపించాడు. పోయి మీద ఏదో మాడుతున్నట్టుంది, మళ్ళీ ఫోన్ చేస్తానే. బాయ్. మాడుద్ది మాడుద్ది, లేకపోతే ఇది దీని వేషాలు. వెంకటేశ్వరరావు గారు, ప్రసాద్, ఈ నెల 18 నగల వేలం పాటించాలి, అందరికి నోటీసులు పంపించండి. అలాగే ప్రసాద్.
బొడ్డు నాగరాజురా ఇప్పుడెలా రామరాజు గారు నాగరాజు గారు రేపు ఈవినింగ్ కల్లా నాసలు వడ్డి మా ఇంటికి రావాలా అంతే అయ్యా నాగరాజు గారు నమస్కారం అయ్యా నమస్కారం చాలా రోజులకు వచ్చారు బ్యాంక్ వడ్డీ కట్టకు వచ్చారండి సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు బంగారం కోసం వచ్చానండి చాలా సంతోషం అండి ఇంతకీ అబ్బాయి ఏ ఊరు ఏం చేస్తుంటాడు సింగపూర్ షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం నెలకు 3 లక్షలు చాలా బాగుంది రండి ఇదిగో ప్రసాద్ నమస్కారం నమస్కారం నాగరాజు గారు నగలు విడిపించాలి అసలు వడ్డీ కట్టించుకుని త్వరగా అయ్యేటట్టు చూడండి సార్ మీరు అక్కడ కూర్చోండి అలాగే హలో తీకి తీక ఆడి నగలే తీమని ఐడియా ఇచ్చేచ్చు ఆడి టైం మాత్రం నేను అలోహింతనరా వర్షం వస్తుందని చెట్టు కింద నుంచుంటే కొమ్మ వచ్చి నెత్తి మీద పడినట్టు ఈడిప్పుడు వచ్చి చచ్చాడేంట్రా ఇప్పుడు ఏం చేద్దాం సర్లే 10 నిమిషాలు అడిగి ఏదో చెప్పి మేనేజ్ ఈ లోపల నేను ఇంటికి నగలు తెచ్చేస్తాను కరిగించేసావా ఇవాళ మంచి రోజున కరగబెట్టాను ఎందుకు కంగారు పడుతున్నావు ఏం లేదు తాతయ్య ఏం లేదు నువ్వు చేసుకో ఇప్పుడు ఏం చేయాలి అరే 10 ఇంటికి వచ్చాం 11 అయింది రారాయక వచ్చేస్తారండి రే పుట్టి చేతులు వచ్చావు ఏమైంది చెప్పు ఏంటయ్యా ఇంకా వడ్డీ డబ్బులు కట్టించుకోలేదు ఇంకెంత టైం పడుతుంది 5 నిమిషాలు అయిపోతుంది సార్ ఇక్కడ 2 సంతకాలు పెట్టండి ఏం చేయబోతున్నాడు ఏం దరిద్రం కాకపోతే ఇన్నాళ్ళు బ్యాంకులు పెట్టి ఇప్పుడు తీయటం ఏంటండి బాబు కూతురు పెళ్లి చూపులకి నగలు పట్టుకెళ్ళటం దరిద్రమా సంతకాలు పెట్టేశారు కదా ఇంక ఇప్పుడు ఏం చేయలేవు అదేంటో చెప్పు మీరు మా బ్యాంక్ లో నగలు పెట్టి ఈ సోమవారం కరెక్ట్ గా 5 సంవత్సరాలు అవుతుంది అయితే మా బ్యాంక్ రూల్స్ ప్రకారం 5 సంవత్సరాలు దాటిన కస్టమర్స్ కి 18% సబ్సిడీ ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా 25,000 అది మీకు రానట్టే అవును అమ్మా అదే మీరు సోమవారం తీసుకుంటే అమౌంట్ మీకు యాడ్ అవుతుంది అయితే సోమవారం తీసుకుంటాను పెళ్లి చూపులు ఉందన్నారు కదండి ఎందుకండి కక్కుర్తి నోరు ముయ్యరా విధవా పెళ్లి చూపులు సోమవారం మధ్యాహ్నం ఈ 3 రోజులు నగలు తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటావు ఏం చేసుకుంటావు అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేసామంటారా చిన్నగా అంటావేంటి క్యాన్సిల్ చేసేయ్ అరే భద్రం సోమవారం వద్దాం 25,000 అంటే మాటల ఎవరు తినట్టది మేనేజర్ గారికి ఒక మాట చెప్పేసి వెళ్దామండి ఆ మేనేజర్ గారికి చెప్పేద్దాం వద్దు సార్ ఆయన చెప్తే నేను తిడతారు బ్యాంక్ లాస్ వస్తుంది కదా అమ్మ యదవ మేనేజరు బాబు వాటి కనపడం ఇంటికి వెళ్ళిపోతావు నేరుగా రారా పోదాం టెన్షన్ వచ్చేసింది రా బాబు 3 రోజుల తర్వాత ఇంటి పొజిషన్ 3 రోజులు ఉంది కదా ఏదో ఒకటి ఆలోచిద్దాం సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు అయితే సోమవారం తీసుకుంటాను 3 రోజుల తర్వాత ఏంటి పొజిషన్ 3 రోజులు ఉంది కదా ఏదో ఒకటి ఆలోచిద్దాం